Little Peddlers Anish and his friends 30 days cycling challenge. ఇది ఫండ్ రైజింగ్ కోసం ఓ బుడతడు ప్రారంభించిన కార్యక్రమం. మాతృదేశం భారత్ కోసం ఇంగ్లాండ్ లో ఫండ్ రైజింగ్ చేస్తున్న 5 ఏళ్ల ఆ బుడతడి పేరు అనీశ్వర్. వయసు చిన్నదైనా పెద్ద మనసు చాటుకుంటున్న ఆ చిచ్చర పిడుగు కథ ఏంటో ఓసారి చూద్దాం. వయసు చిన్నదే, లక్ష్యం మాత్రం ఉన్నతమైంది. ఆ బుడ్రోడు చేసిన పని అందరికీ స్ఫూర్తిని పంచింది. తల్లిదండ్రుల సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు అబ్బురపరుస్తోంది. ఆ చిచ్చర పిడుగు పేరు అనీశ్వర్. పిల్లాడే అయినా అనితర సాధ్యుడు. అనీశ్వర్ చిత్తూరు జిల్లాకు చెందిన స్నేహ అనిల్ దంపతుల కుమారుడు. ఇంగ్లాండ్లోని వర్రింగ్టన్ లో ఆ కుటుంబం స్థిరపడింది. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అనీశ్వర్ అదే ఆటతో వైద్యుల కోసం అడుగు ముందుకు వేశాడు. ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తన స్నేహితులతో కలిసి గివ్ ఇండియా పేరుతో సైక్లింగ్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్ 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. చిన్నారులందరినీ ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చాడు. తన మాతృదేశానికి విరాళాలు అందించేందుకు అడుగు ముందుకేశాడు. ఆరుగురు చిన్నారులతో మొదలైన ఈ ఛాలెంజ్ 8 రోజుల్లోనే 41 మందికి చేరిందని, ఇంకా 22 రోజుల పాటు సైక్లింగ్ ఛాలెంజ్ కొనసాగుతుందని అనీశ్వర్ తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే 170,000 రూపాయలు సేకరించినట్టు చెప్పారు. లండన్ నుంచి భారత్ కు 23,700 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని బ్రిటన్లోనే చిన్నారులందరితో కలిసి సైక్లింగ్ చేయించని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఫలితంగా మాతృదేశానికి కష్టకాలంలో అండగా నిలుస్తున్నామన్న సంతృప్తి అనీశ్వర్ తో పాటు తమకు కలుగుతుందని ఆ చిన్నారి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. క్రికెట్ లో ఎన్ని ఓవర్లు వరకు ఆడగలరు? ఓ 10, 20, కుదిరితే 50 ఓవర్లు. కానీ అనీశ్వర్ మాత్రం 400 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలబడ్డాడు. అది ఎందుకో తెలుసా? 7 ఏళ్ల వయసున్నప్పుడు తనకు వైద్యం చేసిన వైద్యులకు అండగా నిలవాలనుకున్నాడు. 7 ఏళ్ల వయసులో ఎదురైన అనారోగ్యానికి చికిత్స చేసిన వైద్యుల సంక్షేమం కోసం విరాళాలు సేకరించాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్ తో ఈ పని చేశాడు. 10 రోజుల పాటు సుమారు 2,300 బంతులు ఎదుర్కొని 400 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలబడ్డాడు. 3 లక్షల రూపాయలు సేకరించి వైద్య కళాశాల ట్రస్ట్ కు అందించాడు. తాజాగా సైక్లింగ్ తో భారత్ కు అండగా నిలబడుతున్నాడు. బుడ్డోడే కాని మనసున్నవాడు కదూ.